నా వైఫ్ ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పోల్ట్రీ 86 నుంచి నమ్ముకొని బతుకుతున్న వ్యక్తి ఇవాల ఒక మీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేను నేను 5 పైసల రాయితీ తీసుకోలేను నేను ఇవాల పోల్ట్రీకి నాలా కూడా ఉండదు నాలా లేదని కూడా నోటీస్ ఇచ్చారు పోల్ట్రీ వ్యాపారం కింద వస్తుంది నాలా కన్వర్షన్ అక్కడ లేదు అట్లాంటి మా వైఫ్ మీద ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మీద ఇంత ఇంత వ్యాపారం చేస్తా ఉంటే ఇవాల ఈ పని చేయడం అది నీకు తగుతదా నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన సాంప్రదాయాలు ఉంటావా మీరు 1000ల కోసం ఉంటారా చెప్పండి మనం ఇన్ని చూస్తలేం మనం ఇవాల మనం నిన్న రిజల్ట్ చూసినాం ప్రజా అగ్రహానికి ఎట్లా గురైతారో కూడా చూసినాం అణచివేత చేస్తే ఎట్లా చేసేది చేయాలనుకుంటే చెల్లదు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి దయచేసి ఇట్లాంటి చేయకని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రెండవది కానీ చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది నీ అరెస్టులకు నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఇట్ల రాజేంద్ర అని చెప్పి గుర్తుపెట్టా నేను గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5000 మంది పోలీసు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు 3 రోజులైంది మొత్తం చచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుపుతూ ఉంటే 5000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగిచ్చి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయిన నేను మాట్లాడి బిడ్డను కదా నేను నయం లాంటి అంతట మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గర పోయి పార్టీ ఆదేశించింది కానీ శివన్ దగ్గర పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల హరాస్మెంట్ జరిగిందో చివరికి సంపడానికి ఎంత రెక్క నిర్వహించిందో మీరు చూసింది కదా ఇప్పుడు నేను చెప్పుకున్నా వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించిన తప్ప ఇక్కడ చెప్పాలి నా ఇంట కూడా చెప్పాలి నయం లాంటి అంతకముట చంపడం కోసం ప్రయత్నం చేస్తాంది అని ఇంట కూడా చెప్పాలి ఎందుకంటే భయపడతాను అంతకముట చంపుతా అన్నప్పుడు నేను భయపడింది నేను ఇవాళ మీరు ఈ పని చేస్తే అంత కమిట్మెంట్ అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు రాజశేఖర్ గారి యొక్క ప్రలోభల మందు ఎందుకుంటుంది చెప్పండి మీ అంతర్గతం తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిందు సుప్రభాత దర్శనాలు ఎంతమంది పోయినాయి ఉన్న 10 మందిలో ఎంతమంది మిగిలితారని చెప్పి మీరు భావించారు మీకు తెలుసు మిగిలే దాంట్లో అల్ల ఈటల ఒకటని మీ అంతర్గతం తెలుసు ఇవాళ రెండోది ఎంత దారుణం అంటే అది నమస్తే తెలంగాణ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండ్రు దేవరంజల్ పెట్టిండ్రు నేను అమ్మినా బరాబర్ రేటుగా అమ్మినా పెట్టిన వాడ కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటుంది నేను దాన్ని కుదబెట్టిన ఎప్పుడు తీసుకున్నా నేను మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదరపడిన తర్వాత డబ్బులు కట్టేసి లోన్ కట్టేసి ఆ పేపర్